చూడండి ఫ్రెండ్స్, మీ బండి సెల్ఫ్ సెల్ఫ్ కాకపోతే ఎలా సెల్ఫ్ చేయాలో అది చూపెడతాం మీకు. చాలా ట్రిక్ ఉంటుంది. చాలామంది వైరింగ్ ప్రాబ్లం ఉంది, గడ్డ పోయింది, బ్యాటరీ వీక్ ఉంది, బ్యాటరీ వేసుకోవాలని చెప్తారు, కానీ అది కొన్ని కొన్ని టెక్నిక్ ఉంటాయి. ఆ ట్రిక్ ఏంది చూపెడతా. చూడండి ఫ్రెండ్స్, మీ దగ్గర బైక్ ఏమైనా సెల్ఫ్ సిస్టమ్ ఉన్న బైక్ చూడండి. నేను ఓపెన్ చేసినది అప్పుడప్పుడు చూడండి, యాకో కరెంట్ వస్తుంది చూడండి ఒకసారి. చూడండి గైస్, పవర్ వస్తుందా చూడండి. చిన్న ట్రిక్, ఇది బటన్ అరిగిపోయింది, సో రఫ్ చేశాను. అది ఎలా చేసి చూపెడతాను మీకు ఫ్రెండ్స్. చూడండి ఆ బండికి పవర్ పవర్ వస్తుంది చూడండి, కనిపిస్తుంది పవర్ పట్టాలా చూడండి. చూడండి ఫ్రెండ్స్, పవర్ వస్తుందా. సో రాకుండా ఇది ఓపెన్ చేసిన, రఫ్ చేసిన, ఇది బటన్ చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఏం లేదు, సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ఇది ఏమైందంటే బటన్ అరిగిపోయింది, నేను ఫైల్ చేశాను. ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చాలా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా, స్టార్ట్ చేయమంటావు ఆ యాకు. 1 2 సింపుల్ ఉంటుంది. ఇంకా స్టార్ట్ కాలేదు పవర్ అలా ఎప్పుడు వచ్చి చూడండి. చూడండి చాలా సింపుల్గా ఉంది కదా చిన్న ట్రిక్. సో బటన్ అడిగిపోతే మనం బటన్ నేను ఓపెన్ చేసి రఫ్ చేస్తుంటే వాటర్ కూడా పడతాయి ఫ్రెండ్స్, టెస్ట్ పడి అలా ఉప్పు పడి ఏమవుతుందంటే అది అరిగిపోయి సపోర్ట్ చేయకుండా దాన్ని ఫైల్ చేసినామంటే సెల్ఫ్ స్విచ్ బటన్ మార్చే అవసరం లేదు. చిన్న ట్రిక్. మీకు ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి రాజు బైక్ పైకి, లైక్ చేయండి. అలానే మీకు ఏమైనా బండి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు కాల్ చేయండి. మా రాజు బైక్ పైన టీమ్ ఉంది, ఇంకా కింద నెంబర్ కాల్ చేయండి. నేను డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదు ఇక్కడ ఈ లొకేషన్లో 5-10 కిలోమీటర్లు ఉంటే మేము వచ్చి బండి యాంగిల్ చేసుకొని చేసి పెడతాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలా ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి అలా వెళ్తూ వెళ్తూ కింద వెళ్ళిపోవడానికి ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.